బిగ్ బాస్ ఫోర్ గ్రాండ్ ఫినాలేలో చిరంజీవి గారు కురిపించిన వరాలు ఇక వివరాలు వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ ఫోర్ అత్యంత గ్రాండ్ ఫినాలే వైభవంగా ముగిసింది ఆటపాటలతో ప్రేక్షకులను టీవీ ముందు నుంచి లేవనంత లేదు బిగ్ బాస్ ఇదంతా ఒక ఎత్తు అయితే చిరంజీవి గారి ఎంట్రీతో మరింత ఊపందుకుంది ముఖ్యంగా ఈ సీజన్ కంటెస్టెంట్స్ అంతా స్టేజ్పై దుమ్ము లేపేశారు మెహబూబ్ దిల్ స్టెప్లతో కుమ్మేశాడు ప్రభుదేవ పాటలతో అదరగొట్టాడు మెహబూబ్ ఆ తర్వాత హాట్ హాట్ డాన్సులతో మోనాల్ గజ్జర్ దివి పిచ్చెక్కించేశారు పోతే నాగార్జున గారి పిలుపు మేరతో బిగ్ బాస్ ఫైనల్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి గారు ఫుల్ పవర్ తో మంచి సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు ప్రతి ఒక్కరూ చిరంజీవి గారిని చూసి కేరింతలు మొదలు పెట్టారు చిరంజీవి గారిని చూసి ప్రతి ఒక్కరూ బాస్ బాస్ అంటూ అరవడం మొదలు పెట్టారు నాగార్జున గారికి ఎంతో ఇష్టమైన వ్యక్తి చిరంజీవి గారు వీరిద్దరి మధ్య ఉన్న బంధం మామూలుగా చెప్పనక్కర్లేదు వీరి రాకతో మరింత ఆనందపడ్డారు నాగార్జున గారు ఇకపోతే ఫైనల్ లో ఉన్న ఇద్దరు అభిజిత్ అఖిల్ ఇద్దరు గురించి బాగా మాట్లాడారు చిరంజీవి గారు వీరిద్దరికి మంచి ఫ్యూచర్ ఉంటుందంటూ వాళ్ళని ఆశీర్వదించారు పోతే చిరంజీవి గారు చేసిన పనికి సోహెల్ జీవితంలో మర్చిపోలేడు ఎందుకంటే చిరంజీవి గారు సోహెల్ గురించి మాట్లాడుతూ నేను నీ కోసం స్పెషల్గా బిర్యానీ తెచ్చాను మా భార్య సురేఖ దీన్ని స్వయంగా దీన్ని తయారు చేసి మరి నీకు ఇవ్వమంది దీన్ని నీకు పంపాను దీన్ని బిగ్ బాస్ అయిన తర్వాత నువ్వు తినాలి అంటూ ఆయనకి చెప్పారు ఒక్కసారిగా సోహెల్ దాన్ని చూసి ఆనందం తట్టుకోలేక కన్నీటి పరమయ్యారు సోహెల్ సినిమా తీస్తే దాంట్లో చిరంజీవి గారు గెస్ట్రోల్ పాత్ర చేస్తానని ఆయనకు పెద్ద వరం ఒకటి ఇచ్చాడు సోహెల్ మహబూబ్కి పది లక్షలు ఇచ్చిన విషయం చిరంజీవి గారికి నాగా గారు స్టేజ్ మీద చెప్పారు దీన్ని తెలుసుకున్న వెంటనే చిరంజీవి గారు సోహెల్కి మెహబూబ్ని తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చే నేను నీకు పది లక్షలు ఇస్తాను అంటూ స్పాట్లో మెహబూబ్కి పది లక్షల చెక్ ని ఆయనకు అందజేశారు ఈ విషయం మాత్రం చాలా గొప్పదని చెప్పవచ్చు మనం తర్వాత కంటెస్టెంట్లో ఉన్న ఒక అమ్మాయికి వేదాలం సినిమాలో ఒక లేడీ పోలీస్ క్యారెక్టర్కి ఆమెకు ఒక ఛాన్స్ ఇచ్చాడు త్వరలోనే మరిద్దరం కలిసి చేయబోతున్నాము అని ఆమెకి చెప్పారు దీంతో ఆమె ఎంతో ఆనందంగా ఎగిరి గంతలేసింది చిరంజీవి గారు చేసిన ఈ పనులు చాలా గొప్పవని చెప్పవచ్చు ఒక్కసారిగా స్టేజీ పైకి రావడం అందరికీ వరాలు కులిపించడంతో చిరంజీవి గారి మనసు చాలా పెద్దది అంటూ బిగ్ బాస్ నుంచి అటు ప్రేక్షకులు మొత్తం ఆయన గురించి చర్చలు మొదలుపెట్టారు